హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ తెలుగు బ్లాగర్ ఈ రోజు వీడియోలో ఇంట్లోని ముగ్గు పిండిని ఏ విధంగా తయారు చేయాలనేది నేను మీతో షేర్ చేస్తానండి ఒక చిన్న చిట్కాను ఉపయోగించి ఈ ముగ్గు పిండిని ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను నార్మల్గా అయితే మనం బియ్య పిండితో ముగ్గు అనేది వేసుకోవాలండి అంటే పూజలు చేసినప్పుడు లేదంటే దేవుడి దగ్గర ముగ్గు వేసినప్పుడు బియ్య పిండితో ముగ్గు అనేది వేస్తూ ఉంటాము ఇలాంటి ముగ్గు బియ్య పిండితో వేసినప్పుడు నార్మల్గా పోత అనేది సరిగ్గా పడదండి లావుగా వచ్చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ విధంగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట బియ్యపిండితో వేస్తే అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా బియ్యపిండిని ఉపయోగించి ముగ్గుని తయారు చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేస్తున్నానండి ఈ ముగ్గు అనేది మనకి చాలా తెల్లగా ఉంటుంది పోత కూడా చాలా బాగా వస్తుంది సో ఇది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నెను తీసుకోవాలి ఈ గిన్నెలో ఇప్పుడు నేను మెత్తగా ఆడించినటువంటి బియ్యపిండిని తీసుకుంటున్నాను మీరు బియ్య ఎంత వీలైతే అంత మెత్తగా ఆడించుకుని పెట్టుకోవాలండి మీరు జల్లించుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట ఇక్కడ నేను టూ స్పూన్స్ తీసుకున్నాను అయితే ఇక్కడ నేను రెండు చాక్పీస్ తీసుకున్నానండి ఈ చాక్ పీస్ అనేది మనకి ముగ్గు పౌడర్ తయారు చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ చాక్ పీసులను రెండు తీసుకున్నాను అనమాట ఈ చాక్ పీసులు నేను ఇప్పుడు పౌడర్ గా చేసుకుంటున్నాను దీన్ని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి ఈ చాక్ పీస్ ని మనం యూజ్ చేయడం వల్ల ముగ్గు అనేది చాలా తెల్లగా వస్తుంది పోత కూడా చాలా బాగా వస్తుంది అనమాట అంటే ఎక్కువ స్ప్రెడ్ అయినట్టు లావుగా పోత అనేది రాదు చాలా స్మూత్ గా సాఫ్ట్ గా వస్తుంది ఇక నేను పౌడర్ గా చేసుకుంటున్నాను మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ చేసుకోవచ్చండి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం తక్కువ క్వాంటిటీ నేను చేస్తున్నాను ఒకవేళ మీరు ఎక్కువగా స్టోర్ చేసుకోవటానికి ఎక్కువగా మీరు చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఎక్కువ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా నేను బాగా మెత్తగా పౌడర్లా చేసుకుంటున్నాను ఇలా చేసుకున్న తరువాత ఇక్కడ నేను ఏ స్పూన్తో అయితే బియ్య పిండి తీసుకున్నానో అదే స్పూన్ ఉపయోగించి ఇక్కడ నేను చాక్పీస్ పౌడర్ కూడా తీసుకుంటున్నాను అనమాట ఈ చాక్పీస్ పౌడర్ వచ్చేసి నేను వన్ స్పూన్ తీసుకుంటున్నానండి అంటే టూ స్పూన్స్ బియ్య పిండికి వన్ స్పూన్ చాక్పీస్ పౌడర్ అయితే సరిపోతుంది అనమాట సో ఇక్కడ నేను టూ స్పూన్స్ బియ్య పిండి తీసుకున్నాను కదా సో ఇక్కడ నేను వన్ స్పూన్ చాక్పీస్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను అనమాట సో ఈ రెండు కూడా బాగా మిక్స్ చేయాలండి ఇలా మిక్స్ చేసి ముగ్గు అనేది వేసినట్లయితే చాలా మెత్తగా పౌడర్ లాగా వస్తుంది నేను ఇక్కడ ఆల్రెడీ ముగ్గు అనేది వేస్తాను వేసి చూపిస్తాను మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదా సో ఇక్కడ నేను బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట సో రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను సో ఈ విధంగా మిక్స్ చేసి మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి నార్మల్గా ముగ్గు ఎలా మనం స్టోర్ చేసుకుంటామో విధంగా స్టోర్ అనేది చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది ముగ్గు కూడా చాలా తెల్లగా వస్తుంది అనమాట పోత కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ముగ్గు వేసి చూపిస్తున్నాను మనం నార్మల్గా దేవుడి దగ్గర ముగ్గు వేసేటప్పుడు ఇలా పసుపు అనేది రాసుకుంటాం కదండి సో అదే విధంగా ఇక్కడ నేను పసుపు అనేది రాస్తున్నాను అనమాట ఈ విధంగా పసుపు రాసిన తర్వాత ఇక్కడ ముగ్గు అనేది వేస్తున్నాను సో చూస్తున్నారు కదండి చాలా సాఫ్ట్గా పోత కూడా చాలా బాగా వస్తుంది చాలా తెల్లగా వస్తుంది అనమాట సో చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడ నేను నార్మల్గా చిన్న ముగ్గు వేసే చూపిస్తున్నాను సో మనం దేవుడి దగ్గర నార్మల్గా అయితే బియ్య పిండితో ముగ్గు అనేది వేసుకుంటాం కదండి ముగ్గులో కనుక అంటే బియ్య పిండిలో కనుక ఇలా చాక్పీస్ పౌడర్ అనేది యాడ్ చేసుకుని ఇలా కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట చాలా వైట్గా ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఈ విధంగా ముగ్గు అనేది వేసానండి సో ఫైనల్గా ఈ విధంగా అయితే ఉందన్నమాట చాలా వైట్గా ఉంటుంది పోత కూడా చాలా బాగా వస్తుందండి ఒకసారి మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి సో థ్యాంక్ యూ అండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్